టీఆర్ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకు మలుపు తిరుగుతుంది. ఇప్పటికే వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై సునీత మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎంపీ అవినాష్ కు ఈ హత్య కేసులో సంబంధం ఉందంటూ సునీత లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తన తండ్రి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని కోరారు. లేఖతో పాటు సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూల ప్రతిని జత చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకు మలుపు తిరుగుతుంది. ఇప్పటికే వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై సునీత మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎంపీ అవినాష్ కు ఈ హత్య కేసులో సంబంధం ఉందంటూ సునీత లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తన తండ్రి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని కోరారు. లేఖతో పాటు సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూల ప్రతిని జత చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి శ్రీశైలం ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీశైలం చెప్పండి. అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా రోజుకు ఒక ట్విస్ట్ అనేది మనం చూస్తున్నాము. ఇదైతే ఒక సంచలనాత్మకమైనటువంటి అంశము. సునీత రెడ్డి గారు అంటే స్టార్టింగ్ నుండి అంటే హత్య జరిగిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఈ హత్యలో ప్రధానంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి అనేటటువంటిది ఆమె పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే అటు ప్రైమ్ మినిస్టర్ కి లెటర్ రాయడం కానివ్వండి, హోమ్ మంత్రి అమిత్ షా కి లెటర్ రాయడం కానివ్వండి, వాళ్ళని పర్సనల్ గా కలవడం కానివ్వండి, ఇతర అంశాలన్నీ కూడా కన్సిడరేషన్ లకు తీసుకొని మాత్రం ఆమె ఒక రకమైనటువంటి ఫైట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడం అనేటటువంటిది దీంట్లో కూడా మనకు క్లారిటీ వచ్చేసిందని భావించొచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు కానివ్వండి, ఈ కేసుకు సంబంధించినటువంటి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏంటంటే ఓం బిర్లా సమక్షంలోనే దీనికి ఫిర్యాదు చేయాలి అండ్ అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలనేటటువంటి కోణంలో ఆమె ఫిర్యాదు అనేది కొనసాగింది. అంటే మనకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పటి నుండి మనకు దీనిపైన ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం అవినాష్ రెడ్డిని పరిరక్షించడానికి అతన్ని సేఫ్ గార్డ్ చేయడానికి ప్రయత్నం అనేది కొనసాగిస్తుంది అనేటటువంటిది ఒక పక్కా అంశం అనేటటువంటిది చెప్పింది. ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా స్పష్టం చేశారు, హత్య జరిగినటువంటి వెంటనే జగనన్నకు మరియు వదిల భారతికి మనం చెప్పినా కానీ వాళ్ళు అంత సీరియస్ గా రియాక్ట్ కాలేదు అనేటటువంటి అంశం అనేటటువంటిది మనం అందరం చాలా సంచలనాత్మక అండ్ అబ్జర్వ్ చేయవలసినటువంటి అంశం. ఈ అంశం అయితే దీనిపైన ఎలా స్పందిస్తారు అనేటటువంటిది జనరల్ గా సిబిఐ అధికారులు ఎలాంటి పర్మిషన్స్ అనుమతి లేకుండానే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనేటటువంటి కోణంతో ముందుకు సాగుతున్నారు. సునీత రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మరింత సిబిఐకి ఒక బలం చేకూరిందని భావించొచ్చు. ఈ అంశాలు ఈ కథనాలు బట్టి చూస్తే ఎంపీ అవినాష్ రెడ్డిని ఏ క్షణంలోనైనా కానీ సిబిఐ అధికారులు కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం.